మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే ఎంతో పవిత్రమైన గోష్ట అష్టమి కార్తీక మాసంలో శుద్ధ అష్టమిని గోష్ట అష్టమిగా జరుపుకుంటారు ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు దరిద్రం దోషాలు పోయి సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది గోమాత ఆశీర్వాదంతో అందరి దేవతల ఆశీర్వాదం కలిగి జీవితంలో మీకు తిరిగే ఉండదు మరి గోష్టాష్టమి రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓసారి ఒక రాజుకు ఒక సందేహం కలిగింది భారతీయ సాంప్రదాయాల్లోనూ పూజా క్రతువుల్లోనూ జీవన విధానాల్లోనూ గోవుకు అత్యంత ప్రాధాన్యత ఉంది మరియా ఆ గోవు విలువ ఎంత అన్న అనుమానం రాజుగారికి కలిగింది ఆయన తన ఆస్థానంలోని ఒక పండితుణ్ణి ఈ విషయమై అడిగాడు దానికి పండితుడు చిన్న కథ రూపంలో గోవు ప్రాధాన్యతను వివరించాడు చూడు మహారాజా పూర్వం చవనుడనే ముని ఉండేవాడు ఆయన 12 ఏళ్ల పాటు నీటిలోనే ఉండే తపస్సు ప్రారంభించాడు 12 ఏళ్ల పాటు నీటిలో ఉండటం వల్ల చుట్టూ ఉన్న చేపలు మహర్షి స్పర్శకు అలవాటు పడిపోయాయి కొన్నాళ్లకు జాలర్లు వల వేసిన సమయంలో చేపలతో పాటు ముని కూడా వలలో వచ్చారు దాంతో జాలర్లు తమ తప్పును క్షమించమని మునిని కోరారు దానికి ముని ఇలా అన్నాడు మీ తప్పు ఏముంది నాయనా మీ వృత్తి ధర్మం పాటించారు కానీ మీరు నన్ను ఆ చేపలను ఎవరికి అమ్ముతారు వారికే నన్ను కూడా అమ్మమన్నాడు దీంతో భయపడిపోయిన జాలర్లు తమ రాజు దగ్గరకు పోయి జరిగినంతా చెప్పారు వెంటనే రాజు అక్కడకు వచ్చి ఆ మహర్షికి క్షమాపణలు చెప్పుకున్నాడు దానికి ముని రాజుతో ఇలా అన్నాడు చూడండి రాజా నన్ను మాత్రం ఆ చేపలను ఎవరు కొంటారు వారికే అమ్మమని చెప్పాడు దాంతో ఆ రాజు ఆలోచించి మునితో ఇలా చెప్పాడు మునీంద్ర నమస్కారం ఆ చేపలను నేనే కొంటాను మరి మీ ధర ఎంతో చెప్పండి కొంటాను అన్నాడు దానికి ముని ధర మీరే నిర్ణయించండి అన్నాడు ఇక రాజు ఓ 1000 వరహాలిస్తాను అన్నాడు రాజు దానికి మునీంద్రుడు ఇలా అన్నాడు 1000 వరహాలేనా చాలా తక్కువ అన్నాడు దానికి రాజు పోనీ 100000 వరహాలు ఇస్తాను అన్నాడు అది కూడా తక్కువే అన్నాడు మళ్ళీ రాజు 1 కోటి వరహాలు ఇస్తాను అన్నాడు అది కూడా తక్కువే అన్నాడు ముని చివరకు నా రాజ్యం కూడా ఇస్తాను అన్నాడు అది కూడా తక్కువేనన్నాడు ముని ఇక రాజుకు ఏం చెయ్యాలో తోచలేదు ఇంతలో అటుగా వచ్చిన మరొక ముని అతని మనసులోని అంతరార్థం తెలుసుకొని ఓ గోవును మునికి వెలగా నిర్ణయించమని సలహా ఇచ్చాడు ఇక వెంటనే రాజు ఒక గోవును ఇస్తాను అన్నాడు ఇక చవనముని కూడా అందుకు సమ్మతించాడు కాబట్టి మహారాజా ఇదే గోమాత విలువ గోమాత విలువను నిర్ణయించటం ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు అందుకే గోమాత ఉత్తమ ధనం అంటారు అని రాజుకు అర్థమయ్యేలా చెప్పాడు గోమాత విశ్వమాత గోమాత గురించి గోమాత వైభవం విశిష్టత గురించి విన్నా చెప్పినా చదివినా 100 యజ్ఞాలు చేసిన మహాపుణ్యం వస్తుంది అలాంటి వారి పాపాలు పటాపంచలవుతాయి అలాంటి వారు భోగభాగ్యాలతో జీవిస్తారు మరి అంతటి గోమాత విశిష్టతను మనం కూడా విందాం గోమాతను సేవిద్దాం అత్యంత మహాపుణ్యాన్ని పొందుదాం జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి లలితాంబికా దేవి ఈ లోకంలో 4 రూపాల్లో ఉంటుంది మొదటి రూపం జనకమాతగా అంటే మనకు జన్మను ఇచ్చిన కన్నతల్లి రూపంలో రెండవ రూపం గోమాతగా మూడవ రూపం భూమాతగా అంటే భూదేవిగా నాలుగవ రూపం శ్రీమాతగా అంటే దేవాలయంలోని అమ్మవారు మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ 4 రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబికా దేవి యొక్క 1000 నామాలలో గోమాత అనే పేరు ఒకటి ఉంది అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే అంటే ఆ ఆదిపరాశక్తియే కాబట్టి గోమాత శ్రీ లలితాంబికా దేవి యొక్క స్వరూపం గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు ఆదిపరాశక్తికి మరియు 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయటానికి అనుమతించరు కానీ
మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తికి అలంకరణ చేసినట్లే గోవు మరియు దూడ నేల మీద నడిచి వెళ్తుంటే వాటి వెనక మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి మన మీద పడుతుంది అప్పుడు మనం పవిత్ర గంగా స్నానం చేసినట్లు అవుతుంది ఇటువంటి పవిత్రత ఈ భూమిపై ఒక గోమాతకు మాత్రమే ఉంది గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువు తీరి ఉంటాడు అందువల్ల కొమ్ములపై చల్లిన నీరు జాలువారుతుంటే వాటిని చేతితో పట్టుకొని శిరస్సుపై చల్లుకుంటే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు అలానే గోవు చెవి వద్ద అశ్విని దేవతలు ఉంటారు వీరే తదాస్తు దేవతలు అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది అంతే కాదు మీరు కోరిన కోరికను తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అప్పుడు మీరు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది అలానే ఆవు కన్నుల వద్ద సూర్యచంద్రులు ఉంటారు వాటిని పూజిస్తే అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి మరియు సకల సంపదలు కలుగుతాయి గోమాత నాలుకపై వరుణదేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే వెంటనే సంతానం కలుగుతుంది గోమాత పెదవుల్లో ప్రాతః సంధ్యాది దేవతలు ఉంటారు అక్కడ పూజిస్తే పాపాలన్నీ నశిస్తాయి అలానే ఆవు చెక్కెలలో కుడివైపు యముడు ఎడమవైపు ధర్మదేవతలు ఉంటారు కాబట్టి వాటిని పూజిస్తే యమబాధలు ఉండవు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది గోమాత పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక అక్కడ పూజిస్తే ధర్మార్థ కామమోక్షాలు కలుగుతాయి ఆవు గెట్టల దగ్గర నాగదేవతలు ఉంటారు వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి కలుగుతుంది భూమిపై నాగుపాముల భయం ఉండదు గోవులున్న ఇల్లు గ్రామం రాష్ట్రం దేశం సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతూ ఉంటుంది పితృ విధులలో శ్రాద్ధలలో సక్రమంగా విధి విధానంగా చేసే అవకాశం లేనివారు ఆకుకూరలు పళ్ళు ఆవుకు సమర్పిస్తూ పితృదేవతలను స్మరిస్తే చాలు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు ఉత్తమ లోకాలను పొందుతారు పితృరుణం తీర్చుకున్న పుణ్యఫలం లభిస్తుంది ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అగ్నికి ఏ పదార్థాన్ని ఆహుతి ఇచ్చినా అది కార్బన్ డయాక్సైడ్ను మరియు ఇతర హానికర కాలుష్యకారక పదార్థాలను విడుదల చేస్తుంది కాని ఆవు నెయ్యిని అగ్నికి ఆహుతి ఇస్తే 10 గ్రాముల ఆవు నెయ్యి 1 టన్ను ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తుంది ఆవు అంటే అది దేశవాళీ ఆవు నాటు ఆవు భారతీయ ఆవుగా గ్రహించాలి జెర్సీ ఆవులకు ఆ శక్తి లేదు యజ్ఞం అనేది అగ్నిలో ఏవో వస్తువులు వేసి వృధా చేయటం ప్రకృతిని నాశనం చేయటం కాదు అది ప్రకృతికి నూతన ఉత్తేజాన్ని శక్తిని పుష్టిని ఇచ్చే ప్రక్రియ అని వేదం చెప్తుంది దీనిపై ఆధునిక పరిశోధకులు పరిశోధనలు కూడా చేశారు వారు పరిశోధనలు చేసి ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహించి అవాకయ్యారు యజ్ఞంలో వేసిన ఆవు నెయ్యి వాసన ఎక్కడ వరకు వ్యాపిస్తుందో అంతవరకు గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని ధర్మం చెప్పింది దానిని పరిశోధకులు పరిశోధన చేసి నిజమేనని తేల్చారు అంతేకాదు యజ్ఞపు మంటలో గేదె నెయ్యి వేస్తే అది భూమి నుండి 300 మీటర్ల నుండి 1000 మీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలదు కానీ యజ్ఞంలో ఆవు నెయ్యి వేస్తే అది అణువుల రూపంలో మారి భూ ఉపరితలం నుండి 8 కిలోమీటర్ల పైకి వెళ్ళి 10 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపిస్తుంది అక్కడ ఏవైనా నీటి అణువులు ఉంటే వాటిని దగ్గరకు చేర్చి వర్షం కురిపించగల శక్తి ఆవు నెయ్యి అణువులకు ఉంది అంతేకాదు ఈ అణువులు పైకి చేరే క్రమంలో తమ చుట్టూ ఉన్న కాలుష్యాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాయి అనగా యజ్ఞం వల్ల కురిసే వర్షం స్వచ్ఛమైన నీటిని ఇస్తుంది దీనిని శాస్త్రవేత్తలే అంగీకరించారు అందుకే మన మహర్షులు పూర్వం ఆవు నెయ్యితో యజ్ఞాలు చేసి ప్రకృతికి దగ్గరగా నివసించారు ప్రకృతికి ఏం కావాలో వారు ఆనాడే తెలుసుకొని అలా ఆచరణలో పెట్టిన మహానుభావులు వారు ఈ కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోయి సకల శుభాలు కలుగుతాయి.